నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో వినూత్న రీతిలో ఫుట్పాత్పై తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యువత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుద్యోగ సమస్యపై తెలుగు యువత వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మరి మేమంతా కోరుతా ఉన్నాం. మా విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని గమనించి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళందర్నీ కూడా వెంటనే పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాల్సిందిగా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతా ఉన్నాం. అదే విధంగా సిపిఎస్ రద్దు చేసే వరకు కూడా ఆందోళనని ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతాం. ఈ సిపిఎస్ రద్దయ్యే వరకు కూడా అందరూ గట్టిగా పోరాడతామని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.